రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ పోలీసుల అదుపులో నిందితుని వద్ద నుంచి 1832 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1,26,88,432 రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. ఏడీ జ్యువెలర్స్ చెందిన బంగారు ఆభరణాలను అందులో పనిచేసే ఉద్యోగి పురోహిత్ భరత్ కుమార్ ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్కు ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సులో తరలిస్తుండగా చోటుపో వద్ద టీ తాగడానికి కిందికి దిగే సమయంలో నగలున్న అతని బ్యాగును దొంగలించారు. పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి ఒక మంచి డిటెక్ట్ చేశారు మన భూమిర్ ఎలాంటి భూమిర్ డ్రోన్. ఇందులో ఇది టోటల్ 1,26,88,432 రూపీస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఇవిన్ దాట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవే గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక బస్సులో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముంబై నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో వీళ్ళు ఒక ప్లాన్ చేసి ఎక్కడైతే ఏదో ప్లేస్ ఆగుతుందో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఆగే టైంలో చూసుకొని దొంగతనం చేస్తారు. ఈ స్పెసిఫిక్ అక్యూజ్ మనము ఒక గత 1 వీక్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వర్కౌట్ చేయడం, ఈ సెల్ ప్రోటోకాల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో ఏవైతే వీళ్ళు మిస్టేక్స్ ఉంటాయి అనే అన్ని విధాలుగా టెక్నాలజీ పర్స్పెక్టివ్లో మేము ఇంటాగ్రేషన్ ఫోకస్గా ఉంటాం ఎట్లా ఉంటామో దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తూ టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బేసికలీ దార్ డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి నేరస్తులు. ఇందులో ముఖ్య నేరస్తు మనం సోని తక్కువ అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర మొత్తం 1,832 గ్రామ్స్ గోల్డ్ను మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి, ట్రావెల్ బస్సెస్లోనే ఎక్కువ ఆఫీస్ చేస్తున్నారు. ఇది ఎలా ఎక్కువ ఉంటుందంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఏ సీట్లో ఈ ఫిఫ్టీన్ కూర్చున్నాడు, ఎటువంటి బ్యాగ్లో ఈ గోల్డ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టారనేది చాలా ముందు ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. దాన్ని సిస్టమ్ ఎక్కడో ల్యాబ్స్ ఉంది, దానివల్ల పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్ తీసుకొస్తున్నారు. తీసుకొని ఈ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దీన్ని బస్ మీద ఫాలో అవుతున్నారు, క్రేటా వెహికల్ బయట క్రేటా వెహికల్ మీద రఫ్ చేస్తారు, కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎన్ని మెథడ్స్ మార్చి ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి ఎంత మెథడ్స్ మార్చినా క్రిమినల్ పట్టుకునే విధంగా సిస్టమ్ ఎవాల్వ్ ఉంది కాబట్టి మనకు వాళ్ళు చేసిన అన్నింటినీ మనం ఓవర్కమ్ అయ్యి పట్టుకోవడం జరిగింది.